ముందు ధనంజయ్కి అభినందనలు, ఎందుకంటే ముందు చిరంజీవి అభిమానం అన్నాడు. మా చిరంజీవి గారు మేము 40 ఏళ్ళ నుంచి ప్రయాణం మా ఇద్దరిది. ఖైదీతో మొదలుపెట్టి ఇప్పుడు సైరా నరసింహారెడ్డి ఇప్పుడు జార్జియాలో ఉన్నారు, షూటింగ్ జరుగుతుంది. అందుకని మా చిరంజీవి అభిమానిగా ముందు నిన్ను సినిమా మాదిరిగా ఉన్న అద్భుతంగా ఉందని చెప్పరా. ఎందుకంటే ఈ సినిమా మొత్తం సినిమా నువ్వు చూపించరా, కానీ నేను చూడగానే నాకు తమిళ హీరో గుర్తొచ్చాడు. అంటే ఒక హీరో గుర్తొచ్చాయంటే నీలో ఒక హీరో ఉన్నాడు. ఏ రాష్ట్రం అయితే అక్కడ ఒక అద్భుతమైన హీరో అతను. ఇది నాకు నిజంగానే పని ఉంది. లేకపోతే మా వాడు కూడా ఉన్నాడు అక్కడ, అందరు వెయిటింగ్ నా కోసం. ఒక వేరే కార్యక్రమం నాకు తెలియదు, సినిమా చూసి వెళ్ళిపోవటం అనుకున్నాను నేను. నేను ఇందులో ఏంటంటే ఒక వైజాగ్ అనేది మాకు చాలా అచ్చొచ్చిన ప్లేసు. మన నరసింహరాజు నీతోనైనా ఫైట్ స్టార్టింగ్ వైజాగ్లో, ఇతనితోనే ఫైట్ బాలకృష్ణ మా సినిమా. ఎన్నో సినిమాలు మా కర్తవ్యం, విజయశాంతి సినిమాలు అన్నీ మేము అక్కడే. అక్కడ పల్లికారులు జీవితం అనగానే నాకు ఈ జీవితాన్ని గురించి ఎక్కువ చూపిస్తారనుకున్నా. అంటే మరి ఇంకో హాఫ్ ఉంటుంది కనుక అందులో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే పల్లికారు సినిమాలు జీవిత చరిత్ర చెప్పాలంటే దానికి పరిచయస్తుడై ఉండాలి, దాంట్లో ముఖాముఖి చూసి ఉండాలి. అది ఇతను ధనంజయ చూస్తే వాళ్ళందరినీ బాగా, ఎందుకంటే లుంగి కట్టి మా ముఠా మేస్త్రులు చిరంజీవిలాగా అనిపించాడు నాకు దాంట్లో. మా అప్పుడు చిరంజీవి గారికి అసలు ఆ నిక్కరేయటం అవన్నీ అప్పటికి ఆయన సాహసం. అది హీరోలు ఎప్పుడో ఎన్టీ రామారావు వేసి ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారు. నిజంగా బాగుంది, అమ్మాయి కూడా బాగానే ఉంది, అమ్మాయి కూడా బాగా చేసింది. అంటే సెంటిమెంటల్గా బాగుంది, అలాగే ఆ మదర్ డెత్ కొంచెం కళ్ళం నీళ్ళు వచ్చింది, బాగుంది ఆ సీన్. కొంచెం ఎంటర్టైన్మెంట్కి ఈ రోజుల్లో పెద్ద పెట్టేస్తున్నారు అందరూ, మీరు చూస్తున్నారు సినిమాలన్నీ. మీరు ఆ పల్లికారు జీవితం ఇంకా సినిమా ఉంది కనుక అందులో ఎక్కువగా నవ్వించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కన్నీళ్ళు వచ్చేది ఒకటి దారు, ఫైట్లు బాగా నన్ను బాగా చేసావు కూడా కనుక ఈ సినిమా మీ ప్రయత్నం, మొదటి ప్రయత్నం మంచి ప్రయత్నం, బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఇంకా నా దగ్గరికి వస్తే ఇంకేమన్నా చిన్న చిన్న ఒక ప్రయాణంలో ముందుకు సాగుతూ వెళ్తున్నప్పుడు ఒక మాట ఉంది, అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను ధనంజయ్కి క్లాస్ చేస్తున్నప్పుడు కూడా పిల్లలకి అందరికీ చెప్తూ ఉంటాను నేను, అన్టెస్టెడ్ లైఫ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, అపరీక్షితమైన జీవితం వ్యర్థము అని. మాకు ఏ కష్టాలు లేవండి, మాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, చాలా హ్యాపీ. మా నాన్నగారు బాగా సంపాదించారు, అదేదో వాళ్ళు సంపాదించింది హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ, నాకు అసలు తెలీదు, చాలా హ్యాపీగా గడుపుతున్నాను. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి. ఏనాడు ఏ విషయానికి నేను వెనకాడలేదు. ఒక చిన్ని ప్రయత్నం చేశానండి అని అన్నాడు. ఇప్పుడు సినిమా తను అన్నది చిన్ని ప్రయత్నమే కానీ గట్టి ప్రయత్నమే చేశాడు. అండ్ ఇది ట్రైలర్ కాదు, ట్రైలర్ లాంటి సినిమా, ట్రైలర్ మూవీ, కొంచెం రిస్క్ చేశాడు. ఖర్చు బాగా కనిపిస్తుంది నా కంటికి. ఆ కెమెరాలో లెన్సులు షాట్లు కూడా వేశారు కదా, జిమ్మీ జిబ్బులు, వైర్ రిమూవల్సు, ఇటుకల గోడలు, పడిపోటాలు, స్లో మోషన్స్, ఫైట్లు అన్నీ ఉన్నాయి. గ్లామరస్ దీంట్లోంచి రకరకాలుగా అండ్ ఉన్నాయి కొన్ని. మరి ఫస్ట్ టైం ప్రయత్నం, అందులోనూ కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫిలిం లెర్నింగ్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో మొదటి మెట్టు మీద రెండో మెట్టు మీద ఉన్న వాళ్ళు చేసిన ప్రయత్నం నుండి లోపాలు కొన్ని ఉన్నాయి. అవి మేము నెమ్మదిగా అతను అంటే దాని ఏమంటారంటే చెడు మంచి మందిలో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అంటారు. నేను అతను పిలిచి చెప్తాను. బట్ ఏదేమైనా కొంచెం సాహసం చేశాడు, చాలా ఖర్చు ఉంది ఇంత చిన్న సినిమా కూడా, కానీ పొటెన్షియాలిటీ కనిపిస్తుంది డైరెక్షన్ కానీ మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో కానీ. తను అచ్చంగా రామరాజ్యం అని ఒక తమిళ ఆర్టిస్ట్ చూడగానే తెలుగు రామరాజు అనిపించాడు నాకు. అందులో నా టెండెన్సీ ఏంటంటే తమిళ్ ఇదనమాట, నిక్కర్ కనిపించాడు, కాకి నిక్కర్ కనిపించి లుంగి సగం పైకి లాగేసి ఇదంతా అక్కడ సహజం, అలాగ ఉంటేనే అక్కడ ఇష్టపడతారు కూడా ఏమో. అంటే ఒకళ్ళు మనం రీజనల్గా ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ప్రతి తొలగి సినిమా ఇదే గెటప్ నాకు తెలిసి. అలాగ సూపర్ హీరో మన మెగాస్టార్ గారు ముఠా మేస్తులో చేశారు ఇలాగ ఒకప్పుడు ఇదే గెటప్లో. తను మాత్రం చాలా ఈజీగా చేశాడని నాకు అనిపించింది.
అమ్మాయి కూడా ఫస్ట్ నాకు గ్లామర్ పార్ట్ సాంగ్ ప్రోమోస్ ఇచ్చినప్పుడు మేకప్ అంతా నాకు నచ్చలేదు, హృతికా సింగ్. తర్వాత క్యారెక్టర్ సెకండ్ పార్ట్ వచ్చేటానికి నిజంగా అద్భుతంగా చేసింది అమ్మాయి కూడాను, వండర్ఫుల్. వాళ్ళిద్దరూ అండ్ డైరెక్టర్ క్యారెక్టర్ కూడా బాగా చేశాడు. సెలక్షన్ ఆఫ్ ఆర్టిస్ట్ నాకు బాగా నచ్చింది. బీజింగ్గా కళ్ళులాడి సినిమా తీసిన నేను ఈ ఫ్యాక్టర్స్ నాకు ఇష్టపడతాను నేను. అలాగే మంచి డైరెక్షను డైరెక్టర్గా సెలెక్ట్ చేయడం కానీ అన్ని బాగున్నాయి. బట్ ది థింగ్ ఈజ్ ఈ రోజున మాస్ మసాలా సినిమాలో లేకపోతే లిప్ కీసులకు అలవాటు పడ్డి ఆ యూత్ చూసే సినిమాలో లో ఆ పోటీలో ఇది ఎక్కడ ఉంటుంది అనేది నాకు నేను చెప్పే పరిస్థితిలో లేను. కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఇంకేదో ఏమైనా చేస్తే లెంత్ పెంచితే బయటకు వెయ్యొచ్చా, బట్ క్రిస్ ఫ్యాక్టర్ ఇస్ దేర్. బట్ టీం మొత్తం అద్భుతంగా కష్టపడి చేసిన అందరూ కృషి, వాళ్ళ కష్టమైనా మిగిలాలి, అట్లీస్ట్ లాస్ లేకపోయినా అని చెప్పి అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది టీమ్. ఆ నడక కూడా చాలా అందంగా ఉంటుంది చూడటానికి. అలాగే అదే అలాంటి అడుగులు, అలాంటి తడబడుతూ ఉండే అడుగులే మిగలవు. తర్వాత నడుస్తాడు స్పీడ్గా నడుస్తాడు, పరిగెత్తుతాడు, దూకుతాడు, ఇంకా చాలా ఉంటాయి. సో ఇప్పుడు అడుగులు చూపించాడు మనకి ధనంజయ్, అలాగే డైరెక్టర్ గారు, వీళ్ళంతా మనకి తొలి అడుగులు చూపించారు. సో వాళ్ళు పరిగెత్తటం, వాళ్ళు దూకటం అన్నీ మనం భవిష్యత్తులో చూడాలని ఆశిస్తూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. డబ్బులు తీసుకొని ఇచ్చాడు ఈరోజు ఫస్ట్ టైము, ఫ్రీగా నాకు ఇచ్చాడు. ధనంజయ నాకు చాలా రోజుల నుంచి అతనికి మేముంటో సభ్యం, మేము చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటాం, వాళ్ళకి మేముంటో సభ్యడానికి వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్ అన్నాను మన నుంచి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థింక్ టు ఆల్ ద పీపుల్ ప్రెజెంట్ ఓవర్ హియర్. ఐ హావ్ లాట్ టు సే బట్ ఐ డోంట్ థింక్ సో టైమ్ విల్ పర్మిట్ మీ టు సే. జస్ట్ స్మాల్ వర్డ్, ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. First of all, I want to thank Mr. Dhananjay for giving me the opportunity to cast against him, because many people had questioned, because I am not that fluent with Telugu. So he trusted, and he and director Dinesh Garu, both of them, they selected and finally we did it. And I'm really thankful to the entire team of Prayatnam. And yeah, looking for more ahead to work together. Thank you so much. Nenu chaala kaalam krithame industry ki introduce ayyanu konni kaaranal valla adi update kaalakapoyam, but anyway marla ee prayatnam tho annaya naaku oka manchi avakasam icharu. Nenu music maatram chestanu ante ledhu ledhu, nuvu pedda natudavi, nuvu natana kuda cheyal annaru. Idi na first cinema acting cheyatam, but overall ga nenu nannu screen me chusukunnappudu ఓకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐ కెన్ రెక్టిఫై అన్నట్టు రియలైజ్ అయ్యాను. అద్భుతం ఏంటంటే టెక్నీషియన్స్ అంతా కలిసి మేము ఈ ప్రాజెక్ట్ని తయారు చేయటం, అంటే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ మెంబర్స్గా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ధనంజయ్ అండ్ వీ హోప్ ఫర్ ద బెటర్. ప్రత్యేకంగా ఇతను పేరు చెప్తున్నాను, వేరే ఏం కాదు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషం ఉంది. ఏదో చిన్న డ్రీమ్, చిన్నప్పటి నుంచి ఏదో చేయాలి ఏదో చేయాలని మా గురువుగారు కూడా దీక్షిత్ గారి సమక్షంలో ఇది జరగడం, ఆయన ఇక్కడ ఉండడం, చూడడం, ఆశీర్వదించడం, ఇది ఎప్పుడుదోనండి 10-15 ఏళ్ళ క్రింద నా మనసులో గల ఆయన దగ్గర నేను ఉండేటప్పుడు ఒక మెడల్ ఒక సర్టిఫికేట్ ఇచ్చి మీకు ఏం రాలేదు, ఇదేం కాదు, ఏదో మీరు చేయాలి, ఇంట్లో ఆ మెడల్ చూసేటప్పుడైనా మీకు సిగ్గు రావాలి, అది చూసి ఏదైనా చేయాలనిపించాలి మీకు, అందుకే మెడల్ వేస్తానని మా మెడల్ వేశారు. అది చూసేటప్పటికి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఎందుకెళ్ళని అనిపించేది నాకు కూడా. సో అలాగే మా సంజయ్ కిషోర్ గారు, ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే ఏం చేయాలి ఎప్పుడు చెప్పరండి, ఏం చేయకూడదో చెప్తారు ఆయన. సో అది చాలా విలువైన మాటలండి, అది బుర్రకెక్కితే చాలా పనికొస్తాయి. సో చాలా వరకు నేను ఆయన సూచనలు తీసుకుంటాను. ఆయన గురువుగారులా కాకుండా ఏదో ఒక ఫ్రెండ్ లాగా మమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు, అంత చరువుగా మేము ఆయనతో ఏదైనా షేర్ చేసుకోగలం. ఇంకా మా రఘు గారికి అయితే ఆయన గురువుగారు, ఆయన దగ్గర నేను వర్క్షాప్లో జాయిన్ చేశాను. ఒక చిన్న పిల్లడు వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా చూసుకొని
ఏం తెలియపోయినా ఇంకా అడగండి, నేర్చుకోండి అని బెటర్మెంట్ మాకు ఎన్నో సలహాలు ఇచ్చి సొంత మనిషిలా చూసుకున్నారు. అలాగే మన నటరాజు గారి దగ్గర నేను క్లాసులకు వెళ్ళాను, ఆయన కూడా చాలా ఈజీగా మాతో కలిసిపోయి మా తలకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పడానికి చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా సాయి గారి కోసం మాట్లాడితే కనుక ఆయన వైజాగ్లో ది బెస్ట్ సాంస్కృతిక రంగంలో కానీ నాటక రంగాన్ని కంప్లీట్గా ఆయన హ్యాండిల్ చేసినట్టు నాకైతే తెలియదు. నా వయసుకి నా అనుభవానికి వైజాగ్లో నాటక రంగం అంటే ఆయనే అండి. అంత కష్టపడతారు ఆయన, రాత్రి పగలు కూడా కష్టపడతారు. ఆయన కూడా నేను ఆయనంటే నాకు కూడా చాలా గౌరవం ఉంది. అలాగే మా ప్రసన్న కుమార్ గారు అంటే ఇంక చెప్పక్కర్లేదు, ఆయనంటే భయం, ఎందుకంటే సీరియస్ క్యారెక్టర్లు చేస్తుంటారు, ఆయనతో మాట్లాడుతూ భయం వేస్తుంటుంది. షాప్ మా ఆఫీస్కి చాలాసార్లు వచ్చారు, బిజినెస్ కోసం మాట్లాడతాం కానీ ఏదో చిన్న భయం. సో అలాంటి ఆయన ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా నేను చాలా సంతోషం ఉన్నాను సార్, వెరీ హ్యాపీ మీ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈ ఇక్కడ నేను నిల్చున్నానంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు, అంత హ్యాపీ ఉంది సార్. ఎందుకంటే మంచి వచ్చాడో, ఒకవేళ ఇది బాగాలేదు అంటే ఓకే బాగాలేదు అనడానికి దాన్ని కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకుందామనే నేను వచ్చాను సార్. బాగాలేదు అంటే ఏం బాగాలేదు, ఏం ఏ లోటుపాట్లు ఉన్నాయి అని తెలుసుకుందామనే ఇంతవరకు చేశాను. ఇది కంప్లీట్గా ఏదో సినిమా చేసేద్దాం, రిలీజ్ చేసేద్దాం, అది చేసేద్దాం ఏం కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటును ప్రేక్షకుడు కూర్చోబెట్టగలవా కూర్చోబెట్టలేవా అనేదే టార్గెట్ సార్. ఆ టార్గెట్ పెట్టుకొని మా టీం అందరం ఇక్కడ వైజాగ్లో ఆర్టిస్టులు, అందుకే ప్రతి ఆర్టిస్టు ఒక టెక్నీషియన్ ఇందులో, వాళ్ళందరినీ గ్రూప్గా సెట్ చేసుకొని ఇది చేసాం. నిజంగా అసలు ఈ గంట చూపించడం కోసం మా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ హార్ట్ఫుల్గా నాకు సపోర్ట్ చేశారు. ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్కరికి కూడా నేను 100% నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఈ మా హీరోయిన్ హృతిక గారు కూడా ఎండనక వాననక ఆ జాలారపేటలో ఆ మట్టిలో అంత కష్టపడారండి హార్ట్ఫుల్గా. సో ఆవిడ కూడా ఈ విధంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మా డైరెక్టర్ కమ్ ఫ్రెండ్ కమ్ బ్రదర్, మా ఇద్దరు ఒకటే. సో ఈయన కూడా చాలా వరకు పెర్ఫార్మెన్స్ విషయంలో ఏమి రాకపోయినా సరి చేస్తారు. అలాగే మా శేషు గారు, డిఓపి గారు, మా సత్య అంటే ఎవ్రీవన్, సత్య అన్నీ చూసుకునే నా వెనకను ఉంటాడు, మా స్టీల్ రాజు గారు. అలాగే ముఖ్యంగా ఈ పోస్ట్ ప్రొడక్షన్లో ప్రతి నిమిషం కూడా చాలా కష్టపడిన మై బ్రదర్ ఫణి గణేష్, థ్యాంక్స్ థ్యాంక్స్. ఎందుకంటే